ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. తేమ శాతం ఎక్కువగా ఉండటంతో పత్తి కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రాలేదు. తేమ శాతం పరిగణలోకి తీసుకోకుండా సీసీఐ పత్తి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అయితే కలెక్టర్ రాజర్శ్రీ ఇటు రైతులతో అటు వ్యాపారులతో చర్చలు జరిపారు. ప్రైవేటు వ్యాపారులు కూడా పెద్ద మనసుతో రైతుల డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అయితే 12% ఉన్న తేమకు 7,150 రూపాయలకు అదనంగా మరో 50 రూపాయలు ఇస్తామన్నారు వ్యాపారులు. దీనికి రైతులు ఒప్పుకోకపోవడంతో కొనుగోళ్లు నిలిపివేశారు. వ్యాపారులతో మరోసారి మాట్లాడి న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. రైతులు మాత్రం గతంలో మాదిరిగా కొనుగోళ్లు చేపట్టాలని కోరుతున్నారు. ఆ విధంగా కూడా వాళ్ళకు గిట్టుబాటు జరగలేదు. ఏ విధంగా చూసినా కానీ తేమ శాతం అంటే రైతులు ఏమి పోయేం స్ప్రే చేయరు, మందుల మీద పత్తుల మీద ఏమైనా నీళ్లు కొడతారా? అక్కడ ఉన్నటువంటి మన ఇక్కడ టెంపరేచర్ అదే మొత్తం అడవి బిడ్డలం మనం. చుట్టూ మొత్తం చుట్టుపక్కల అడవులు ఉంటాయి. దాని శాతం ఏంటంటే తేమ శాతం ఎక్కువ చూపిస్తుంది. మనం కూడా రైతుల పక్షాన మనం కూడా ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కలెక్టర్ కానీ మీకు ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ఎగ్జామ్షన్లో మనం కొంచెం మార్పు తేవాలి. ఇది ఒకటే అంటున్నాం, రేట్ ఏదైతే ఉన్నారో మీరు ధరని ఏదైతే నిర్ణయించినా ధరకు మేము కట్టుబడి ఉంటాం, కాకపోతే తేమ శాతాన్ని మాత్రం మీరు సడలింపు చేయాలి. మాయిశ్చర్ లేకుండా, మాయిశ్చర్ ఎక్కడైనా ఏమైనా కండిషన్ పెట్టకుండా వారు కొనాలి అది వారు కోరుతున్నారు. సో దాని ప్రకారం ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ సీసీఐ మేనేజర్తో అండ్ ప్రైవేట్ ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళతో ఒక్కసారి మాట్లాడి ఏమైనా సొల్యూషన్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాము. కానీ అందరితో అదే కోరుతున్నాము, మనం రూల్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని మా చేతిలో ఏవైతే రూల్స్ ఉంటాయో దానికి డిస్క్రిషన్ ఉంటాయి, నేను మాట్లాడి సాల్వ్ చేయగలుగుతాము. ఒకవేళ అది రూల్స్ మా చేతిలో కూడా లేకుంటే మరి అందరూ తప్పకుండా సహకరించాలి. జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ సీసీఐ కానీ అందరూ రైతుల పరంగానే ఉన్నాయి, రైతు పరంగానే పనిచేస్తున్నాము.